వివేకానంద విగ్రహం వరకు కొన్ని సంవత్సరాల నుండి రహదారి చెడిపోయి ఇప్పటి వరకు సీసీ రోడ్ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ మార్గాన వెళ్తున్న ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతూ తక్షణమే కొత్త రోడ్డును నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నగర శాఖ పక్షాన వేముల రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముందు అభివృద్ధి పక్కన పెట్టి ఉన్న సమస్యలనే తీర్చడం చేతకని నాయకులకు ఇంకా అభివృద్ధి ఏం చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పనుల తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు ప్రజలను అంటే గెలిచి కూడా దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇటు దారి తీసుకొచ్చి మెయిన్ రోడ్ల మీద వేసుకుంటూ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేల్కొని ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి సంగతి పక్కకెట్టుకుని ఇక్కడ ఉన్న సమస్యల్ని పూడ్చురని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.